केवल चर्चिंग कोड़ा ना मात्र पंचायत वाले का कोड़ा मंदिर दर्श ये समय वालो पंचायत का समझ मात्र कोड़ा ये समय वालो मनु वो अलर्ट के होंगे कोड़े वीडियो ने बन्या ना सब पोलिस बन्या सब ये समय वालो मनु अलर्ट के होंगे कोड़े भाग के ना वालो ये जगह बोलते तो उपकरण भी ना उसको इन्हों रचोड़ रहा थे मैं कहाँ पड़े चल बंद सच्चे रचोड़ क्या रचोड़ में साड़ी रहने का రచ్చగొట్టు సార్ రచ్చగొట్టు విప్రీ వ్యాసం భయపడుతున్నారు పక్కా రచ్చగొడతారు దేనికోసంతో కేసీఆర్ గారు సెంటిమెంట్లను వాడుకొని అధికారాన్ని చేపట్టి దేనికోసం అధికారం చేపట్టి దాన్ని పక్కా పెట్టి ఆయనే ఆయన కుటుంబం బాగుండాలని మాత్రమే కోరుకుంటారు కేసీఆర్ వెనక నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు కేటీఆర్ అంటారు కేటీఆర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు హిమాన్షు అంటారు అంతేనా కదా ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి వల్ల ఎవరు తెలుసా మీకు బీజేపీ అధ్యక్షుడు ఉండే ఇతర మునమని చెప్తాము డాక్టర్ బంగా లక్ష్మణ్ గారు ఉండే నెక్స్ట్ ఎవరు నితిన్ గడ్కరీ అయ్యారు ఖుష్బూ ఠాకూర్ అయ్యారు మళ్ళీ తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు అయ్యారు నితిన్ గడ్కరీ గారు అయ్యారు వెంకయ్య గారు అయ్యారు మళ్ళా ఇప్పుడు అమిత్ షా గారు అయ్యారు నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు చెప్పలేను అయితే తెలుసా చెప్పలేను ఎవరు ఇన్నసెంట్ రెడ్డి గారు అయ్యారు కిషన్ రెడ్డి గారు అయ్యారు లక్ష్మణ్ గారు అయ్యారు తర్వాత నేనైనా మా సంబంధాలు ఏమన్నా భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ గారు ఇలా కుటుంబ పార్టీ రాజ్యాన్ని ఎత్తున్నారు రాష్ట్రాన్ని ఎత్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గారు రాహుల్ గాంధీ రావడం ప్రియాంక గారు ఎందుకంటే మరొకటి అడిగి ఉన్నాడు అందరే కాదు ఇతర పార్టీలకు భారతీయ జనతా పార్టీ తేడాది మేమందరం కూడా దేశము ధర్మము సమాజం అనే నినాదంతో ఒక విధానంతో ముందుకు వెళ్తున్నాం భారతీయ జనతా పార్టీ సమావేశం పోయి డివిజన్ సమావేశం అయినప్పుడు కూడా దేశంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది దేశం కోసం ఏం చేయాలి రాష్ట్రం కోసం ఏం చేయాలి పేదల కోసం ఏం చేయాలి సమస్యల మీద ఏ విధంగా స్పందించాలి సమస్య లేకుండా ప్రజలకు ఏ విధంగా అండదండగా ఉండాలని చెప్పి చర్చించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్ సమావేశం అయిన కూడా దేశంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది చర్చించే పార్టీ భారతీయ జనతా పార్టీ సరే అటువంటి పార్టీలో కార్యకర్తలు కూడా నిజంగా అదృష్టంగా భావిస్తుంది ఇటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పట్లగా ఏదో మోసపూర్తిగా వాగ్దానించి ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి అధికారం చేపట్టాలి అధికారం కోసం బీజేపీ ఇప్పుడు పనిచేయదు కానీ ఇప్పుడు అధికారం రావాలనుకుంటున్నాం ఎందుకు రావాలనుకున్నాం అంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం జరగాలి ఇన్ని రోజుల సిద్ధాంతం కోసం ప్రాణాలను తెగించుకున్నటువంటి కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు కానీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎట్టి కోసం అధికారం రావాల్సిందే వచ్చి అందరి ఆశీర్వాదం వచ్చి తీరుదని విశ్వాసం నమ్మకం పనిచేస్తాం చేసిన చర్యలు వస్తున్నాయి దుబ్బాకలో పోయి పనిచేసాం నేను ఎంపీ పోటీసాము కానీ అరవింద్ గారు పోటీసాము కానీ బాబు గారు పోటీసాము కానీ కిషన్ రెడ్డి గారు పోటీసాము కానీ అన్ని పురోసాకాలు పనిచేసాయి మాకు ఎవరు ఎవరే యాదవ సంఘాలు వల్లే గౌడ సంఘాలు వల్ల ఏ సంఘాలు వల్ల మాకు కురుక్షేత్రం రెడ్డి సంఘం వాళ్ళు అందరూ పనిచేశారు మొత్తం బ్యానర్ పనిచేయరు మరి కేసీఆర్ అహంకారం దెబ్బతీయాలి గర్వం ఎక్కింది అహంకారం తలకాయకు ఎక్కింది కాబట్టి తలకాయ దించుకో విధంగా చేయాలంటే మరి వాళ్ళు కష్టపడి పనిచేయాలి ఎవరి కోరు మాకు చెప్పకుండా వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చాడు రాజ్యసభ వచ్చాడు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అందరూ కష్టపడి పనిచేశారు ఇప్పుడు జేఎస్ఎల్ చర్యలు అదే జరగాలి జిహెచ్ఎంసీలో నిజంగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది హిందూ ధర్మం అవమానం గురవుతుంది ఇక్కడ ఎక్కువ మంది కొడుతుంటారు అందరూ అందరూ కులంతో దానిపై చూపిస్తారు మనం కానీ ముఖ్యమంత్రి జగదీశ్వర దానికి గుర్తిస్తలేడు కుల సంఘాలను గుర్తించుకోకుండా కుల సంఘ నాయకులు గుప్పిట పెట్టుకున్నాడు కుల సంఘం నాయకులు అందరూ గుప్పిట పెట్టుకున్నాడు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మంత్రి పదవి ఇచ్చాడు వాళ్ళందరూ కూడా కేసీఆర్ కింద చెప్పగా చేసే ఫలితం చేస్తారు నిజంగా ఈ కులానికి అవమానం జరుగుతుంది కులా సంఘాల సభ్యులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి మాట్లాడిన వెంటనే ఎవరో మినిస్టర్ వస్తాడు ఇలా ఖండిస్తాడు ఇలా కుల సంఘాలు కుల సభ్యులందరూ కూడా కులానికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా మంత్రి పదవి కోసం కొట్టాడలేదు మా కులలో అన్యాయం జరుగుతుంది మాకు ప్రోత్సాహం లేదు ఆర్థిక పరంగా అన్ని పరంగా ఇబ్బంది కొట్టడం దాన్ని పరిశీలించుకుంటున్నాడు 10 కోట్ల రూపాయలు ఇచ్చి మద్రాసులో జూబ్లీస్లో బోనం కడితే కుల సభ్యులకు ఒదిగేది ఏంటని అడుగుతాడు లాభం ఉంది అదే వాడు
కొడసంగ అధ్యక్షుడు పదనగలిసి పొందరు ఆ ఏసుడు కూర్చుంటారు ముచ్చట పెడతారు వస్తారు తప్ప నిజంగా కులంలో పేదలకు న్యాయం జరుగుతుందా? దేనికోసం ఉంటారా కొడసంగ నాయకులు మంత్రులు? దేనికోసం ఆలోచించాలి? అది మన పేద కులం కులవృత్తి మొత్తం టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ మొత్తం పూర్తి నిర్వీర్యమైపోతున్నాయి. పేదలు కూడా ఇబ్బంది పడుతున్నారు. స్కాలర్షిప్స్ వస్తారు, ఉద్యోగాలు వస్తారు, పెళ్లి చేసుకుందాం మనసు కష్టమే. అమ్ముకుందామంటే జాగాలు, ఉందామంటే ఇళ్ళు, లోన్లు వస్తారు, ఇబ్బందులు పడుతున్నా చెప్పి దాని గురించి మాట్లాడాల్సిన కులసంఘ నాయకులు కానీ మంత్రులు కానీ వాళ్ళ కోసం వాళ్ళ పలుకొని పెంచుకోవడానికి వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం మాత్రమే కులసంఘ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది మంత్రులు వాళ్ళ మంత్రి పదవి కోసం ఎలా ప్రయత్నం చేస్తున్నారు దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం. జూబ్లీస్లో పంచాయతీలో కులసంఘానికి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చిన భవనం కట్టించడమే కేసీఆర్కు 5 లక్షలు చేసింది. దాని నష్టం ఏంది లాభం ఏదో గుర్తించే స్థితిలో మనం లేదు. కట్టియాలి జిల్లా కూడా కట్టి, జిల్లాకు కులసంఘ కట్టి, ఒక ఫంక్షన్లు కట్టి లాభం ఉంటుంది. పేదోళ్ళు ఇలా ఫంక్షన్ చేసుకుంటే ఫంక్షన్ చేసుకుంటారు. పేదోళ్ళు పేదలకు సామూహికంగా కులాల వారికి సామూహిక వివాహాలు చేయి, దాన్ని గుర్తించాలి ఫస్ట్. అంటే అక్కడ వచ్చేవాడు అంత ఆలోచన ఉంటే నిజంగా కుల సంఘాల సభ్యులకు న్యాయం జరుగుతుంది. దీన్ని దయచేసి అందరం గుర్తుంచుకోవాలి. చాలా సందర్భాలు ఉంటాయి. నేను మొన్న కుల సంఘం నుంచి కలవడానికి వచ్చేది ఇవాళ మూడు రాజు ఉంటారు. బుధురాజు కులసుడు పోటీ చేస్తారు. ఒక పోటీ చేస్తే బుధురాజు మంచి చేస్తాడు. వచ్చి ఎవరు సపోర్ట్ చేస్తాడు? బుధురాజు కులం కాకుండా ఇంకోటి సపోర్ట్ చేస్తాడు. మేము కుల సపోర్ట్ అని వచ్చారు. అంటే మా కులంలో కప్పులు ఉన్నది ముందు అంటే కులాల నుంచి ఎప్పుడు మాట్లాడా వాస్తవాన్ని. ఇప్పుడు సందర్భం కూడా వచ్చింది కాబట్టి కులాల నుంచి మాట్లాడాను. ముందు కాబట్టి నాయకులు అని వచ్చింది. రికార్డ్ అయ్యాను.